ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజున పదే పదే రావణుడు కౌరవులు రాక్షసుల ప్రస్తావన వచ్చింది. బీసీలకు రాజ్యాధికారం అంశంపై తనకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని, అధికారపక్షం మానవత్వంతో వ్యవహరించడం లేదని, మనుషుల్లా ప్రవర్తించడం లేదని, రాక్షసుల్లా చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ఎక్కడైనా కూడా చర్చలో పాల్గొనాలంటే ఎవరి పేర్లు కావాలి అంటే ప్రతిపక్ష నాయకుడు తన పేరు రాసి ఇవ్వాల్సిన పని లేదు అధ్యక్ష. హౌ డు ఐ నో? Yes. How yes. do I know? When it is a తీర్మానం. Don't raise your hand. When it is a తీర్మానం అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడు వైండింగ్ అప్ చేస్తాడు. ప్రతిపక్ష నాయకుడు వైండింగ్ అప్ చేస్తాడు. మిగిలిన వాళ్ళు మాట్లాడతారు. చివరిగా ప్రతిపక్ష నాయకుడు వైండింగ్ అప్ చేస్తాడు తన పార్టీ తరపు నుంచి. దట్ ఇస్ హౌ ది ప్రాక్టీస్ ఇస్ ఆల్వేస్. దానిపై ఆర్థిక సభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ జగనే రావణాసురుడని విమర్శించారు. విభీషణుడు మంచి మాటలు చెప్పినా వినకుండా యుద్ధానికి వెళ్లాడని తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రం విసిరారు. రైలు స్టేషన్ దాటిపోయిన తర్వాత రైలు ఎక్కుతానన్నట్లు తీర్మానం జరిగిపోయిన అంశంపై మాట్లాడతానంటే ఎలా కుదురుతుందని చురకలంటించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుల యొక్క పాత్ర చూస్తా ఉంటే రావణాసురుడు గుర్తుకొస్తున్నాడు అధ్యక్ష. ఎందుకంటే రావణాసురుడు సీతనెత్తికెళ్లి పోయినప్పుడు ఆయన విభీషణ్ వాళ్ళ తమ్ముడు అధ్యక్ష. విభీషణ్ చాలా మంచి కథ మంచి కార్యక్రమాలు అని చెప్పేవాడు. తప్పు ఇది నువ్వు చేస్తున్నారు అని విభీషణుడు రావణాసురుడికి పదే పదే చెప్తే కూడా చేసినటువంటి తప్పును సమర్థించుకోవడం వల్లే రావణాసురుడు బలైపోయాడు అధ్యక్ష. అందుచేత ఏంటంటే ఈ రోజున అందరూ కూడా చెప్తున్నారు మీరు చేసినటువంటి విధానం కరెక్ట్ కాదు, మోస్ట్ అన్పార్లమెంటరీ చెప్తున్నారు. అంతేత మీరు చేసేటువంటి విధానం కరెక్ట్ కాదు. అప్రోప్రియేషన్ బిల్ మీద మాట్లాడండి. అప్రోప్రియేషన్ బిల్ మీద ఎందుకు మాట్లాడరండి? అంతేత రాక్షసుల యొక్క లక్షణాలు మీ దగ్గర ఉన్నాయా లేకపోతే మరొకళ్ళ దగ్గర ఉన్నాయా? అంతేత కనీసం మంచి మాటలు చెప్తే కూడా విన్నటువంటి పరిస్థితి. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తాను ఏడోసారి సభలో ఉన్నానని, నిబంధనలు తెలుసుకుని మాట్లాడాలని పేర్కొన్నారు. దానిపై కౌరవుల సభ ఎలా ఉంటుందో తెలియదని, కానీ అంతకన్నా అధ్వాన్నంగా సభను నడుపుతున్నారని, తాను తీర్మానంపై మాట్లాడతానని చేయి ఎత్తినా పట్టించుకోలేదని జగన్ అన్నారు. ఉండేవాళ్ళు చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. ప్రొసీజర్ తెలియదు మీకు. మేము హౌస్ లో ఉండేవాళ్ళం ఇక్కడే, గుర్తుపెట్టుకోవాలా? వినండి, నేను ఏడోసారి ఎమ్మెల్యేని ఇక్కడ. మీ అందరికంటే ఎక్కువ అనుభవం ఉండే వ్యక్తిని నేను ఇక్కడ. నేను ఏడోసారి ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రిగా కూడా అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు హౌస్ లో కూర్చొని ఫాలో అయ్యేవాళ్ళం. మీరు ఫాలో కాకుండా స్పీకర్ గారినో ముఖ్యమంత్రినో గవర్నమెంట్ బ్లేమ్ చేయడం ఏంటి? మీరు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఉండాలి, స్టేట్మెంట్ ఇచ్చాం, దట్ ఈస్ అవర్ రైట్. హౌస్ లో ఏ సమయంలోనైనా సరే ప్రజా సమస్యల పైన స్టేట్మెంట్ ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష, నాకే కాదు మా మంత్రులకు ఉంది. జగన్ మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ కల్పించుకుని బీసీల తీర్మానంపై మాట్లాడడానికి వైసీపీ సభ్యులు ఇచ్చిన జాబితాలో జగన్ పేరు లేదన్నారు. I want to inform the house, please be seated. I want to inform the house, today morning I have received an information that a resolution on BCs is going to be made by the leader of the house. Then immediately I asked my secretary to inform the vice sir party. Then Pedireddy Ramachandra Reddy gar, your deputy leader, was informed about it. Then only you have given the list of your speakers. దానికి నేను చెయ్యెత్తి అడిగినా ఛాన్స్ ఇవ్వరా అని ప్రశ్నించారు జగన్. తాను అడుగుతున్నా తనకు అవకాశం ఇవ్వకుండా బీసీ తీర్మానం చేశారని, తనకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని జగన్ కోరారు. ఇంతకు ముందంతా స్టేట్మెంట్ అని చెప్పి బుల్డోజ్ చేసేశారు. తీరా స్టేట్మెంట్ కాదు అది రెజల్యూషన్ అని చెప్పి మేము బుక్కులతో సహా చూపిస్తే దాన్ని కూడా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చివరకు వాస్తవం ఏమిటంటే బీసీల మీద మీకు ఎంత గౌరవం ఉంది అనేది తెలియడానికి ప్రతిపక్ష నాయకుడు బీసీల గురించి మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వని పరిస్థితిలో మీరు బుల్డోజ్ చేస్తా ఉన్నారు అని అంటే వినడానికి కనీసం మీకు మనసు కూడా రావడం లేదంటే మీ గురించి మీరు ఆలోచన చేసుకోవాలి. మరోవైపు తమ నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని నినాదాలు కొనసాగించారు. ఈ గందరగోళం మధ్య ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించి స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.